హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. ఈరోజు నేను చూపించాలనుకుంటున్నానంటే, మేము మా కులదైవం టెంపుల్కి వెళ్తున్నాము. మా కులదైవం టెంపుల్ దగ్గర ఎలా పూజ చేస్తారు, ఏంటి మా కులదైవం ఎవరు అనేది వీడియోలో మీకు నేను చూపిస్తాను. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ప్రసాదం అదంతా మా నాన్నమ్మకి పెట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట. తర్వాత అది టెంపుల్ ఎక్కడ అంటే యాక్చువల్లీ అన్నపర్తి, మా డాడీ పుట్టిన ఊరు అదనమాట. సో మా పుట్టిన ఊరు అంటే మా దైవం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లోనే చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. బట్ పూజ అయితే ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను. మేము ఉండేది రాజమండ్రి. సో అక్కడి నుంచి అనపర్తి 30 కిలోమీటర్స్. మా డాడీ పుట్టింది పెరిగింది అంతా అక్కడే. నేనైతే ఈ ఊరికి కొంచెం దూరం, ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి. ఇది మాసరమ్మ అమ్మవారు అని చెప్పి ఒక టెంపుల్. ఈ టెంపుల్లో మా డాడీ వాళ్ళకి సంబంధించిన కులదైవం ఉంటారన్నమాట. అంటే ఈ ఊర్లోకి సంబంధించిన ఇల్లుల్లోకి అందరికీ ఒక కులదైవం ఉంటుంది. అదే వీరభద్రుడు. అంటే శివుడి దగ్గర వీరభద్రులు ఉంటారు కదా, అలా ప్రతి ఒక ఇంటికి ఒక వీరభద్రుని ప్రతిష్ఠిస్తారు. అలా ఆ టెంపుల్ మా ఇంటి పేరు ప్రకారం మాకంటూ ఒక వీరభద్రులు ఉంటారు. అలా మేము ఏ పనైనా స్టార్ట్ చేయాలి అంటే ఒక పెళ్ళి కానీ, ఫంక్షన్ కానీ, లేకపోతే సంథింగ్ లైక్ ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ కానీ అలాంటివి ఏమైనా చేయాలంటే ఫస్ట్ మేము ఈ దేవుణ్ణి కొలిచి మేము తర్వాత మా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మేము వస్తాం కాబట్టి ఆల్రెడీ మేము ఈ ఇంటి పేర్లో ఇక్కడ ఉంటామనేది మేము చెప్పామనుకో, ఓకే వీళ్ళు ఆల్రెడీ ఇది తెలుసు అని చెప్పి ఆ ఊర్లో ఆ వాళ్ళు ఓపెన్ చేస్తారన్నమాట. ఈ గుడి మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి, ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇయర్ వెళ్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఒక లేడీ ఓపెన్ చేశారు కదా, ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఇయర్ వెళ్ళిందనమాట. అంటే ఆ గుడి మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం చూసుకోవాలి. సో ఎలాగా అలాగా దేవుడు సపరేట్గా ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా మనకి విభూది ఉంటుంది కదా, విభూదిలాగా ఒక విభూది పళ్ళు అంటారు. అలా వాటికి ఏంటి అంటే వాటికి మా ఇంటి పేర్లు రాసి ఆ ఇంటి పేరుని మా కుటుంబంలో ఎంతమంది అంటే మా తరతరాలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ మేము పూజిస్తాం. ఇలా చూసారా, ఇలా పేర్లు రాసి ఉంటాయి అన్నమాట. ఆ పేర్లు రాసిన వాటికి మేము పూజ చేస్తాము. అక్కడ చాలామంది ఉంటాయి, ఆ ఊర్లో చాలామంది ఉంటారు కాబట్టి వాటిని మేము వెతుక్కోవాలన్నమాట. ఎందుకంటే పూజ చేసేసి వెళ్ళిపోతాం కాబట్టి వాటిని వెతుక్కుంటూ ఉండాలన్నమాట. అలా వెతుకుతూ ఉన్న తర్వాత దొరుకుతుంది. అంటే మన ఇంటి పేరు అనేది మనం ఆ విభూది పండు మీద రాసుకుంటాం అన్నమాట. మన ఇంటి పేరు ఉన్న ఏదైతే వీరభద్రుడు దొరుకుతాడో, వీరభద్రుడికి పూజ చేసి మనం ఏదైతే పళ్ళు అవన్నీ తీసుకెళ్తామో, పువ్వులు అవన్నీ పెట్టి అలంకరించి మళ్ళీ ఇప్పుడు ఆమె ఎలా అయితే మొత్తం విప్పుతుందో అలా మేము మొత్తం అలంకరించి అక్కడ పెడతామన్నమాట. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మేము ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన వెతికి ఆయనకు అలంకరించి ప్రసాదం అవన్నీ పెడతాం. ఇలా ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో గద్దె అంటారు, ఆ గద్దెలో ఆవిడని పెట్టి పూజిస్తాము. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంక మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. నార్మల్గా వెళ్తున్నప్పుడు నేను కొంచెం షూట్ చేశాను అన్నమాట. అది ఏంటంటే ఇది ద్వారపూడి. ఆ ముందు వెళ్ళింది కనుక మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడు అర్జునికి గీత బోధన చేస్తాడు కదా, అదనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఇటు సైడ్ మా డాడీ సైడ్ అంతా కూడా శివుడిని బాగా పూజిస్తారు. అండ్ ఏంటి సడన్గా ఇది తినే పదార్థాలు వచ్చాయనుకుంటున్నారా, మాకులాగే ప్రవీణ్ వాళ్ళకు కూడా కొన్ని మొక్కులు ఉన్నాయి. సో వాళ్ళు వాళ్ళ గ్రామదేవతని పూజించుకోవాలి కాబట్టి అక్కడే వాళ్ళు ఒక గార్డెన్ పార్టీ లాగా అక్కడే ఫుడ్ వండుకొని, ఇంటి దగ్గర ఏదైనా బిర్యానీ ఇలా వండుకొని అక్కడ వెళ్ళి అది తింటారు. ఇది మోరంపూడి అనే టెంపుల్ అన్నమాట. సో అక్కడ అవన్నీ చేసి తర్వాత భోజనం తినేసి ఇంకా వస్తారు కోడి అవంతా కోసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.